నమస్తే అండి, వెల్కమ్ టు ఉమా జ్యువెలరీ వర్క్స్. ఈరోజు నేను నల్లపసల గొలుసు తయారు చేశానండి. ఇది వచ్చేసరికి 34 గ్రాములు అయిందండి. అదండి, ఇది సెంటర్ చైన్ వేసామండి. ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి బొమ్మ వేసాము. అటు ఇటు నల్లపసలు కుచ్చులు వచ్చినాయండి. అట్లానే లాకెట్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది మేడం. ఇట్లా ఉంటుంది లాకెట్. అట్లానే ఇది వచ్చేసరికి సెంటర్ చైన్ అండి. ఇదిగోండి, ఇట్లా మధ్యలో పీస్ వర్క్ వచ్చిందండి. ఇట్లా పీస్ వర్క్ ఉందండి. ఇదండి సెంటర్ చైన్ ఇచ్చామండి. 28 అంగుళాలు రాదండి. మళ్ళీ ఇక్కడ సెంటర్ వచ్చినాయండి. ఇక్కడ 4 ముక్కలు అయినాయండి. దాని తర్వాత మరలా ఇక్కడికి వచ్చేసరికి సెంటర్ చైన్ ఇచ్చా ముక్కలు వేసామండి. మొత్తం 6 చోట్లు ఇచ్చామండి. ఇది హాల్ మార్క్ 916 అండి. గొలుసు మొత్తం ఇట్లా ఉంటుందండి. ఇది లాకెట్ అండి. మధ్యలో లక్ష్మీదేవి ఉందండి. కొద్దిగా జూమ్ వచ్చి లక్ష్మీదేవి వచ్చిందండి. అదండి ఇది వచ్చేసరికి నల్లపూసలతో అది సారీ ఇది మొత్తం వెయిట్ వచ్చేసరికి 34 గ్రాములు అయినండి. ఇదండి ఈ హాల్ మార్క్ 916 అండి. ఇది తయారు చేయడానికి 4 డేస్ టైం పడుతుందండి. అదండి అట్లానే ఇక్కడ సెవెన్ బీట్స్ ఇచ్చామండి. మళ్ళీ ఇక్కడ 7 ఇచ్చాము. ఇట్లా కంటిన్యూ 7 7 7 ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసరికి మెడ మీద దీన్ని మెడ మీద బాగా ఉంటామండి. 10 10 10 అట్లా కంటిన్యూ ఇచ్చామండి. ఇక్కడ మధ్యలో గజ్జలు వేసామండి. వాస్తవంగా అయితే ఇక్కడ ఈ లీఫ్స్ ఉన్నాయి కదండి, ఈ లీఫ్స్ని కూడా ఇక్కడ వేయచ్చు అండి. తూకం ప్రాబ్లం వల్ల వేయలేకపోయాము కాబట్టి అక్కడ లీఫ్స్ వదిలేసామండి. ఇక్కడ లీఫ్స్ వచ్చేసరికి ఇట్లా ఉంటాయండి. మధ్యలో కెంప్ వేసామండి. ఎస్ ఇచ్చామండి. ఇట్లా సన్న ఫ్లవర్స్ ఇచ్చామండి. మరలా ఇక్కడికి వచ్చేసరికి వైట్ ఇచ్చామండి. ఎస్ ఇచ్చాము. సైడ్ ఫ్లవర్స్ ఇచ్చామండి సన్నగా. అదండి ఇక్కడ వచ్చేసరికి సిగ్నెట్ వేసానండి. కెంపు వేసాను. మళ్ళా కింద సిగ్నెట్ అది జ్యోతి వేసానండి కెంపు. అదండి ఏమో సిగ్నెట్ సిజెడ్ సారీ సిజెడ్ బాల్స్ వేసామండి సన్నయ్యి. అదండి ఇక్కడ వచ్చేసరికి మా లోగో ఉండదండి. అట్లానే ఇక్కడ వచ్చేసరికి హాల్ మార్కు ఇనిషియల్ ఉండదండి. సెంటర్ చైన్ ఇది, దీన్ని కమల్ చైన్ అని కూడా అంటామండి. ఈ హారానికి వాడతామండి గొలుసుల్ని. అట్లానే ఇంకా తక్కువతో పోయేదా కనుక బాక్స్ చైన్ వేస్తామండి. అది వేస్తే తయారైతే అయితే కానీ కాకపోతే కొన్నాళ్ళకి రిపేర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆ చైన్ వేయలేదండి. ఈ గొలుసు వేసాము. అది మీరైనా సరే కొద్దిగా 2 గ్రాములు ఆదరణ పడ్డా ఆ చేయించుకునేటప్పుడే కాసేపు కాస్ట్ ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతారు. తర్వాత బాక్స్ చైన్ వేసేకరికి చైన్ కాకుండా బాక్స్ చైన్ వేసేకరికి కొంచెం కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మిషన్ చైన్ కాబట్టి ఇది హ్యాండ్మేడ్ అండి. మీరైనా సరే కొద్దిగా 2 గ్రాములు ఇట్లా సెంటర్ చైన్ వేసుకోవాలనుకున్నప్పుడు 2 3 గ్రాములు పెరిగినా సరే ఇట్లాంటి చైనే వేయించుకోండి. మీరు మీకు జూమ్లో చూపిస్తాను దగ్గరగా. ఇట్లాంటి చైనే వేయించుకోండి. అది ఇట్లాంటి చైన్ వేయించుకుంటే మీకు నల్లపూసల గొలుసు లైఫ్ ఎక్కువ ఉండదండి. అదండి కాబట్టి మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.